ఏఐటీసీ ఆధ్వర్యంలో కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది వారిపైన సిపిఐ జిల్లా కార్యదర్శి గారు వారు వచ్చి ఉన్నారు. కాటారం సంబంధించి పిఎస్సిలో పనిచేస్తున్న ఏఎన్ఎం ఉద్యోగులు వారి యొక్క అధికారి పైన డాక్టర్ ఉమాదేవి పైన నిరసనగా ఆమె ప్రవర్తన నిరసనగా ఆమె వేధింపులకు నిరసనగా ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏటీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలి, ఎక్కడ అవినీతి జరగకుండా చూడాలని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్న సందర్భంలో అధికారి మీద ఎన్ని అవినీతి చేసినా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫిర్యాదుకి ఎంక్వైరీ కమిటీ వచ్చినా వాళ్ళని కూడా మేనేజ్ చేసే పరిస్థితి వచ్చింది. గౌరవ శాసనసభ్యులు రమణారెడ్డి గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. దీనికి కన్సర్న్ ఎవరైతే ఉన్నారో అధికార బృందానికి డిహెచ్ఎంఎస్ డిహెచ్ఎంఓ అదేవిధంగా కలెక్టర్ గారు వీళ్ళందరికీ తెలియజేసినా ఫలితం శూన్యం కాబట్టి తప్పని పరిస్థితిలో ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవలసిన నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇప్పటికైనా అధికార వర్గం గమనించి దాని కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి వెంటనే స్పందించి వీరి సమస్యను సానుకూలంగా దీన్ని పరిష్కరించాల్సిందిగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఏటీసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇది కాని పక్షంలో అవసరమైతే దీన్ని ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అనేది ఈరోజు ఒక విధంగా ఒక అధికారి ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది ఇది మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. వారి కుటుంబ గణనంతా ఈరోజు ఆ కాటారుకు సంబంధించి మాధవపుర సంస్థ చుట్టుపక్కలనే వారు పనిచేస్తుండడం, ఈమె దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అక్కడే ట్రాన్స్ఫర్ లేకుండా తిష్ట వేయడం, ఇదంతా చూస్తూ ఉంటే ఈరోజు ఒక గుత్త పెట్టుబడిదారిగా ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో వస్తున్నట్టుగా ఈరోజు మేము అభిప్రాయపడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే అధికారి కూడా వెంటనే ఆమె వాస్తవాన్ని చెప్పాలంటే ఇంత పోరాటం జరుగుతూ ఉన్నా చివరికి ఆమెను మెడలు పెట్టి వెళ్ళగొట్టే పరిస్థితి రాకుండా ఆమె గామే ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుంటుంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారులు కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చొరవ తీసుకొని వెంటనే వీరి యొక్క న్యాయబద్ధమైన కోరికలను తీర్చి న్యాయబద్ధమైన వీరు వేరే డిమాండ్స్ ఏమి లేవు, కేవలం ఆమె హెరాస్మెంట్ను అదే విధంగా అవినీతిని ఈరోజు అదేవిధంగా వాటిని మాత్రమే ఈరోజు వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని సానుకూలంగా దాన్ని పరిష్కరించి మీరు న్యాయం చేయాల్సిందిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం.